రాజు. గురుగారు ఏంద్రీ అదినరా, ఒకసారి స్టాండ్ అయ్యా, ఫోటో తీస్తా. నేను స్టాండ్ వేయడం మీరు నొక్కడం, నేను స్టాండ్ వేయడం మీరు నొక్కడం, తెల్లారి గట్ట మొదలెట్టారు. ఏం నేను నొక్కుతారండి? యాదవా, ప్రకృతి మనం బోల్డ్ అందాలు ఇచ్చిందిరా. కానీ వీళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదండి. ఎక్కువ మారుతా నీ ఫోటోకి దండ వేస్తాను. గురుగారండి, అట్టేసి ఒదుపు చేసుకోండి. చూసానరా మన ఊరి జలకన్యలు, వాళ్ళకి ఫోటోలు తీసి పోటీలకు పంపిస్తే మనకి ప్రైజ్ వచ్చేస్తుందండి. ఇదేదో ఐడియా బాగుందిరా. ఐడియా నాది కాబట్టి పేజ్ వస్తే నాకే ఇవ్వాలా? అట్నే తీసుకో. ఒక నిమిషం ఉండు, వెళ్ళాలి, మంచి పోజ్ అడిగి వచ్చేస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. అలాగే వెళ్ళరా. మీరలా తానాలు చేస్తుంటే ఏంటా, మీకు మంచి ఆఫరో, మా బోసుబాబు గారు మీకు ఫోటోలు తీసి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు. దాంతో దేశం మొత్తం మీ ఫోటోలే, మీకు మంచి ఇమేజ్ వచ్చేస్తుంది. మంచి పోజులు కావాలా, ఎలా ఇస్తారో మీ ఇష్టం. రా ఇస్తాం రా. గురుగారు నొక్కేసుకోండి, అద్దరిపోవాలా. ఇచ్చేయండి ఇచ్చేయండి. గురుగారు కుమ్మేశారండి. దీని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రకృతిలో కొన్నిటికి పర్మిషన్ అడగకుండా ఫోటోలు తీసుకోవాలండి కదా. పద కొడితే కొట్టారు గాని ఒక్కడు రింగు నొక్కేసాను. జరగండి నమస్కారం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలితే అసలు చూడం కాదు కదా. చెప్పండి. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్. ఈ విషయం చెప్పడానికి పిలిచారా? కాదు, చాలా రోజులుగా మన ఊళ్ళో పంచాయతీలేవి జరగడం లేదు. మంచిదే కదా. మంచిదే, కానీ జరిగితే ఇంకా మంచిదనే నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అందరినీ గొడవలు పెట్టుకోమంటారా? గొడవలే పెట్టుకుంటారో ఇంకేం పెట్టుకుంటారో, కానీ పంచాయతీలు జరగాలి అంతే. అర్థమైందా? ఇక నుంచి ఎప్పుడప్పుడు పంచాయతీలు జరుగుతుంటాయి, మీరు వస్తున్నారు ప్రెసిడెంట్ గా, ఇదే నా తీర్పు. అబ్బో పెదరాయుడు, ఇదో తీర్పు, దీని గురించి మనం అందరూ గొడవలు పెట్టుకోవాలట. పదేహా పని చూసుకుందాం. గొడుగు పడుతున్నా పద. మంగ కొంచెం ఇటు చూడు. మంగా ఓసారి నా వైపు కొంచెం ఓవర్గా చూడు, అంటే లెన్స్ వైపు, లెన్స్ వైపు కొంచెం కొంచెం అలా. మంగా కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, అది స్టడీ స్టడీ స్టడీ, అది. స్టడీ స్టడీ, ఓకే. ఓ తెగ నొక్కేస్తున్నావు ఏంటి? నొక్కేది ఫోటోలే కదరా, ఏ నొక్కడు ఫీల్ అవుతావంటి నీ ఎదో కంగా నువ్వుని. మంగా నా వైపు చూడు. జరగండి రా బాబు, జరగండి జరగండి. మంగా కాటను. ఒరే బోసు, మంగతో ఒక ఫోటో తీరా. ఎల్లవో ఇప్పుడు పెద్ద చోటాకే నాయుడు. మంగా నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటది? ఓపెనింగ్ చేయడానికి రిబ్బన్. దానికి మా పుల్రాజు గారి కవర్ పెట్టాగా. అబ్బే ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి, రిబ్బన్ కడతారా? రిబ్బన్ కట్టాల్సింది మంగ కాదు, మనకు రా సుంఠా. వచ్చేసారా? అలంకరణ బాగానే ఉంది మంగ, అంతా రెడీ అయినా మరి రిబ్బన్ కట్ చేయమంటావా? అక్కర్లేదురా, నేనే తెచ్చాను. మంగా కొంచెం రైట్, ప్రసన్న గారు మీరు స్టడీ, కొంచెం రైట్, మీరు అలా ఉండండి. రావు రావు, కొంచెం రైట్, ఓకే. పదండి పదండి పదండి. మంగా మంగా సూపర్ మంగా, రైట్ చూడరా.
సెకండ్లో చూడు ఇటురా నీ అబ్బ ఇటు చూడు. నాడు మెచ్చి వేసుకోవచ్చా? ఎక్కడైనా వేసుకోవచ్చు. ఓ వంద ఇవ్వు. వంద? నీ ఫోటోకి అంత వాల్యూ ఉందేటి? వాల్యూ ఫోటో కాదా, మంగది. ఫోటో కావాలా వద్దా? కావాలి. సూపర్ దుకాణి. అలాగే అరే బోసే ఏంట్రా ఏట్రా బావా, స్టూడియో నుండి మంగ ఫోటో లెట్టేసావు? మంగని తీసుకొచ్చి పెట్టలేం కదరా. అర్జెంట్గా నాకు ఫోటో తీసి పెట్టాలరా మంగ పక్కన. వంద అవుద్ది, 200 ఇస్తాం. కానీ ఇదిగో మంగ పక్కన పడుకున్నట్టు తీయాలి. అలాగే ఇదేట్రా పడుకోబడి తీయమన్నాను కదా. ఫోటో వచ్చాక ఇలా చూసావనుకో నూచినట్టు ఉంటుంది, ఇలా చూసావనుకో పడుకున్నట్టు ఉంటుంది. 2-in-1 కరెక్టే. నువ్వు మామూలు కాదు రోయ్, మన దగ్గర పగుడు ఉందా? నీ ఫేస్ అక్కడ సరే ఓకే. రే మంగతో ఫోటో తొందరగా వేసివరా, రేపు తీసుకో పొద్దున్నే వస్తాను. అలాగే కానీ బాగుండాలి రోయ్, గడ్డం తీసుకోవచ్చు కదా. మంగ ఫోటోలు పెట్టుకుని బాగానే బిజినెస్ చేస్తున్నావురా. మంగతో చేసే తప్పు కానీ మంగ ఫోటోతో చేసే తప్పే ఉందరా. నీకు కూడా ఫోటో కావాలండి? కావాలి, కానీ పడుకున్నట్టు. అరే అమ్మ ఎంతమంది పడుకుంటారా? ఫోటోనే కదా. సరే రా ఉండవల అవుద్ది. అమ్మో బుల్రాజు దారా కూర్చో. కొంచెం నీళ్ళతే ఇలా పడిపోయాడు. అసలు ఉన్నాడో పోయాడు చూడు. బుల్రాజు రే బుల్రాజు. అమ్మయ్యా థ్యాంక్స్ మంగ. లేచాడు యాదవ్ వేడి వేడిగా. ఉప్మా పెసరటి ఇవా, ఆకలేస్తుంది. అలాగే. రే పుల్రాజు నీది అసలు అరప్రాణం కదరా, అంత ఆవేశంగా అంత ఫాస్ట్గా సైకిల్ తొక్కుంటూ రావాల్సిన అవసరం ఏంట్రా నీకు? నేను కావాలని తొక్కను రా, మంగ టిఫిన్ సెంటర్కి వస్తున్నాను ఇప్పటికే. నాకు తెలియకుండా నా పాదాలు పెడాల్సిన గిరగిరగిరగిర తొక్కుంటూ వచ్చేస్తాయి. మంగ రెడీ అయిందా? ఒక్క నిమిషం. రే ప్రెసిడెంట్ గారు వస్తున్నాడు రా. నమస్తే నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు, ఈ మధ్య పంచాయతీ ఆఫీస్ మానేసి మంగతల్లి టిఫిన్ సెంటర్ దగ్గరికి ఎక్కువ వచ్చేస్తున్నారు. ఊళ్ళో వేసవాళ్ళందరూ ఇక్కడే పడి ఏడుస్తున్నారుగా. బంగా ఇది ఉంచు. ఏంటండి ఇది? సెల్ ఫోన్. అదే నాకెందుకు? కనెక్షన్ ఉంటే బాగుంటుందని. అదే సెల్ ఫోన్ కనెక్షన్ ఉంటే మంచిది అంటున్నాడు. బాగా మేనేజ్ చేశాడు. చూడు మంగా, నువ్వు మొన్నిచ్చిన తీర్పు అద్భుతం, అందుకే చిన్న బహుమతి. అమ్మా తెలివినోడే ఉంచు చెప్తా. మంగా జాగ్రత్త, మా ప్రెసిడెంట్ గారు ఏదైనా ఇచ్చే ముందు చిన్నదిచ్చి తర్వాత పెద్దది అడుగుతారు. జాగ్రత్త. మంగా నాకు బయట కాసింత పని ఉంది, మళ్ళీ వస్తా, టచ్ లో ఉంటాను. బాయ్. ప్రెసిడెంట్ సెల్ ఫోన్ ఇచ్చి మంగకి దగ్గర రావాలని చూస్తున్నాడురా. ఆడది ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాడు పడదరా, ప్రాణాలు ఇచ్చేవాడు పడుద్ది. ప్రాణాలు ఇచ్చేసినాక అది పడిచేటి పడబుద్దేట్రా. ఒరే నీ వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా. ప్రాణాలు ఇచ్చాడు నిజంగా ఇచ్చడం కాదు, వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ కోసం హీరోలు ఫైటింగ్ చేస్తారే, అలాగరా ఎద్దవా. మరి అలాగైతే మనం కూడా ఫైటింగ్ చేసేద్దాం. ఎవరితో చేస్తాం రా? అటు చూడు, ఇందాక నుంచి మంగ నా ఎదవాదో లా చూస్తున్నాడు. అవునరా, ఇందాక మంగ టిఫిన్ ఇస్తుంటే కావాలని చేయకూడదు తగిలించాడు. ఎద్దామా. ఏంటిది వేడిగా ఉంటేను? టీ వేడిగానే ఉంటుంది. రే బాస్ బాబు ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు, పదండి ఎలుపు మీద పదరా. ఇందులో ఏదో మతలబ్ ఉంది, మనం కూడా చేయొద్దాం. ఒకటేంటి రెండు చేతులు పదా. ఒక
ఫోటోలు రేపు వచ్చి తీసుకో. అలాగే నాకు ఓ ఫోటో. నాకొక్కతే మంగ. నీకు చాలా మంది మంగలు ఉన్నారు. అంటే అది పబ్లిసిటీ కోసం. అరే బోచు, మనం అర్జెంటుగా భద్రగడ్డ విషయం డిస్కస్ చేయాలిరా. నాకు కనుకొడతావి. మనందరూ ఆ మంగకి లైన్ వేస్తాను అన్న విషయం తెలిస్తే ఆ భద్రగడ్డ ఎక్కడ చంపేస్తాడని భయం వేస్తుందిరా. సైకిల్ స్టాండర్డ్ మర్చిపోయింది, వేసేస్తానా? ఒరే పునాది ఉండరా, నేను వస్తాను. నిజంగానే మంగని సెట్ చేస్తారా లేక నన్ను మర్డర్ చేస్తారా? మర్డర్ చేస్తే చెప్పి చేయను. చూడు, ఒకేసారి పుడతాం, ఒకేసారి చేస్తాం, మధ్యలో వచ్చే చిన్న చిన్న కోర్కెల్ని చంపుకోవడం కరెక్ట్ కాదు. ఏమంటావు? అవును కరెక్టే. గోదావరి మధ్యలో కలువ పూలు, కలువ పూల మధ్యలో నువ్వు మంగ. చాలా థ్రిల్గా ఉంది. నిజం ఇంకా థ్రిల్గా ఉంటుంది. కానీ ఓ ఇదిగో అనిసా, ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తా, అంతవరకు వెయిట్ చేయి. చేస్తా, ఎందుకు చేయను? 31 ఎక్కడ వచ్చారా? వచ్చేస్తున్నావురా, దగ్గరలోనే ఉన్నావు. తాటి తోపు దాటం ఇప్పుడే. అందులో దూకి చావండి, కొందరు రండి. రే, దీనికన్నా ఫాస్ట్ గా తొక్కలేవా? తొక్కేస్తున్నా కదా, నీ గడిపోయింది. వెనక పోతులో కూర్చున్నావు, కాలేసుకో. 32 ఏంట్రా అది? మన మంగ తుమ్మదే. నీ అబ్బనోర్వి బ్రేక్ అయ్యేస్తున్నాడా? వచ్చేసారు వాళ్ళు. ఓర్ని అబ్బా, ముందు నిన్ను చూడాలా, మంగని చూడాలా? ముందు ఇక్కడ రా. నాకు ఇది అలవాటు కదరా బాబు, ముందు మంగని చూడు. ఏదో చిన్న జలుబు చేస్తే ఇంత కంగారు పడతారేంటండి? ఏంటి మంగ, అలా మాట్లాడతావు? జలుబుని అంత ఈజీగా తీసేస్తావేంటి? జలుబు ఎక్కువ అయితే జ్వరం వస్తుంది, జ్వరం వస్తే నీరసం వస్తుంది, నీరసం వస్తే హోటల్ మూసేయాల్సి వస్తుంది. అది మేము తట్టుకోలేము మంగ. ఏది నాడి చూస్తాను. అది కాదు, చేయి చూడు. ఓహో, నాడి ఇలా చూడాలి కదా. చూడు, పైకి చూడు బావా. నీకు సంగతి తెలుసా? పరాయాడదని పబ్లిక్ గా పట్టుకోగలిగేది ఇద్దరే, ఒక డాక్టర్, మరొక టైలర్. మరి మేము పట్టుకున్నాం. డాక్టర్ నువ్వా నేనా? ఎంతసేపు చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి నాకు బాగా తెలుసు. కంగారు పడదు, ముందు తెలుసు. కంగారు పడాల్సింది ఏం లేదు మంగ. నేనేం కంగారు పడ్డం లేదు, మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. అయ్యో అయ్యో, దీనికి ఇది తెప్పించి రాసుకో, తగ్గిపోతుంది. మీ అంతటి మీరు రాయడం వేరు, నేను రాసిన తర్వాత రాయడం వేరు. ఏంట్రా దానికి దీనికి తేడా? శంకుల్లో పోస్తేనే తీర్చం, డాక్టర్ రాస్తేనే మందు. ఏడ్చవలే, ముందు అర్జెంట్ గా తగ్గడానికి ఏం రాయాలో చెప్పు. ఇంకనే బాగా ఏం పనిచేస్తుంది?
మళ్ళీ వీడి తారాడా? దిగరా, దిగో, పద 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 పద. వీడు తప్పక మంగ, నీకింత పెద్ద ప్రాబ్లం వస్తే పెద్ద మనిషి నా కబురు చేయండి. అందుకోదు. మరి ఇంకెందుకో? రే అక్కడ పెట్టు అదివే. అరే డాక్టర్, మిక్స్ ఉందా? మంగ దుప్పట్ల దూరు, అపార్థం చేసుకోకు, ఆవిరి పడదు గాని. రండి మహాలక్ష్మి గారు, మ్యాన్ ఇప్పుడు మంగ దుప్పట్ల దూరాడు. భద్రాకి నువ్వు డబ్బులు ఇచ్చావా? మీరు బాగా మంగ కోఆపరేషన్ బాగుందా? చాలా బాగుంది. ఒళ్ళంతా ఒక్కటే అబ్బా నొప్పులు. నువ్వెళ్ళు, నేను వెళ్ళొత్తానే. ఈ నైట్ కోసం ఎన్ని డే అండ్ నైట్లు కలగనని తెలుసా? ఏదో భద్రగడ పుణ్యమా అని. నువ్వేంట్రా ఇక్కడ? కూర్చునేరా, మంగని పలకరిద్దామని. అవునా? నువ్వెక్కడికి రా. చాలా కష్టపడి మంగని సెటప్ చేశాను, నువ్వే మనసులో పెట్టుకోకరా. నా పని అయిపోగానే నేను నీకు అరేంజ్ చేసి పెడతాను. అక్కర్లేదురా, నాదేంది, నీకు చూసుకో. అయిపోయిందా? అంటే నువ్వు కూడా భద్రగడికి డబ్బులు ఇచ్చావా? ఈ లెక్క చూస్తుంటే నేనే కాదు, మన యథాలందరూ ఇచ్చాడున్నారు. తొందరగా వెళ్ళు, మంగని కోసం వెయిట్ చేస్తున్నా. ఒరే ఎలా ఉంది, ఓకేనా? అబ్బో సూపర్, ఎందుకన్నా మంచిది. కొంచెం దూరం మెయింటైన్ చెయ్యి, వస్తా. దూరం మెయింటైన్ చేయమంటాడు అలా ఎలా కుదిరితే. కుళ్ళారు మంగా.